విశాఖపట్నం జిల్లా సబ్బవరం మండలం నాడు నేడు కార్యక్రమంలో భాగంగా రావులపాలెం గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు సుమారు 42 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగిందని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు జ్యోతి తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ పాఠశాలను కార్పొరేట్ స్థాయిలో మార్పులు చేయడం వలన నూతనంగా 96 మంది విద్యార్థులు పాఠశాలలో చేరారని తెలిపారు. నేను రావులపాలెం జిల్లా పరిషత్ హై స్కూల్లో హెచ్ఎంగా వర్క్ చేస్తున్నాను. నా పేరు పాంగి జ్యోతి. మాకు ఈ సంవత్సరం నాడు నేడు కార్యక్రమంలో మాకు స్కూల్ శాంక్షన్ అయింది, మొదటి విడతలో శాంక్షన్ అయింది. అందులో 41,54,000 వర్క్ స్టార్ట్ అయ్యాయి. సో చాలా హ్యాపీగా ఉన్నాం మేము. మా స్కూల్ స్ట్రెంత్ కూడా చాలా పెరిగింది. ఇప్పటికీ 90స్లో స్కూల్ ఎన్రోల్మెంట్ పెరిగింది. సో 15 రూమ్స్ మాకు ఉన్నాయి. 15 రూమ్స్ కూడా మేము రిపేర్లో పెట్టుకున్నాం. అలాగే డ్రింకింగ్ వాటర్, ఎలక్ట్రిఫికేషన్, తర్వాత బాత్రూమ్స్, అలాగే ఫుట్ పాత్, ఇవన్నీ సీలింగ్, ఇవన్నీ కూడా చేయించుకుంటున్నాం. చాలా సంతోషంగా ఉంది. వీఆర్ వెరీ హ్యాపీ అబౌట్ వాట్ ద గవర్నమెంట్ హ్యాస్ గివెన్ అస్ అండ్ అప్రోచ్ ఫర్ ద న్యూ ఎన్లైట్మెంట్ ఇన్ స్కూల్స్. వీ ఆల్సో రిసీవ్డ్ స్కూల్ బ్యాగ్స్, బుక్స్ అండ్ అదర్ ఎమినిటీస్ విచ్ ఆర్ రిక్వైర్డ్ టు అవర్ స్కూల్. ప్లీజ్ తెలుగు. మేడం గారు, ఇప్పుడు అమ్మ ఒడి కార్యక్రమం పెట్టారు కదా, దానివల్ల ఎంతమంది పిల్లలు జాయిన్ అయ్యారు, ఇంకా జాయిన్ అయ్యే అవకాశం ఉందా ఏమన్నా మీకు? మా స్కూల్ స్ట్రెంత్ 96 మంది. కొత్త ఎన్రోల్మెంట్ సార్ ఈ ఇయర్కి 96 మెంబర్స్ జాయిన్ అయ్యారు. ఇంకా 100 పైన మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఆల్రెడీ మాకు బీసీ హాస్టల్ కూడా ఉంది. సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ మోర్ దెన్ 100 ఇంకా వస్తారని వెయిట్ చేస్తున్నాం. ప్లస్ దీనివల్ల ఈ నాడు నాడు నిధుల వల్ల అడిషనల్ బిల్డింగ్స్ సౌకర్యం వచ్చిందా? అడిషనల్ బిల్డింగ్ ఏమి రాలేదు సార్, కానీ ఉన్న బిల్డింగ్స్ రిపేర్ చేయడం వల్ల ఫర్నిచర్ కూడా సరిపోతుంది. రిక్వైర్మెంట్ ఎంత వరకు పెట్టాము, అడిక్వేట్గా పెట్టాము, సరిపోతుంది. దీని నిధుల వల్ల మీకు అదనంగా కలిగే ప్రయోజనం ఏంటి గతం కానీ గత ప్రభుత్వం అంటే? వీఆర్ హ్యాపీ, ఎందుకంటే పిల్లలు విద్యార్థులు కూర్చోడానికి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, అలాగే బాత్రూమ్స్కి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. సో ఎక్కువ మంది ఎన్రోల్ అవుతున్నారు, అలాగే వాళ్ళ హెల్త్కి అన్నిటికీ కూడాను సఫిషియెంట్గా అన్ని రూమ్స్ ఉండడం, ఎలక్ట్రిఫికేషన్ ఉండడం, ఫ్యాన్ కింద కూర్చొని చదువుకోవడం, అలాగే టీచర్స్ అందరికీ అన్ని ఫెసిలిటీస్ ఉండడం వల్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా బాగా డెవలప్ అవడం వల్ల చాలా సంతోషంగా ఉంది. అలాగే పిల్లలు కూడా హ్యాపీగా ఎన్రోల్మెంట్ పెరుగుతుందంటే ఇందులో అన్ని లాభాలు ఉన్నట్టే. టీచర్స్లో డెఫిసిట్ ఏమన్నా? టీచర్స్ డెఫిసిట్ లేదండి, 100% అవైలబుల్గా ఉన్నా. ప్రస్తుతం కోవిడ్ నేపథ్యంలో 50% ప్రాప్తి